Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్నటి నుంచి ఒక అంతర్జాతీయ స్థాయి దీనిలాగా ఆయన వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కార్ వద్దాలి బయలే అని ఏదో ఎవరో జాతీయ నాయకుడు ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగినట్టు కానీ నేను కారద్దాలు పగలొట్టడం గురించి అనట్ల తప్పు ఎవడు చేశాడో తెలియదు ఆయన్ను కూడా నేను వ్యక్తిగతంగా ఏం చేయట్లే ఎవరో పట్టాభిరామ్ అనే వ్యక్తిని కూడా ఆయన వాళ్ళ నాయకుడు వాళ్ళల్లో గౌరవనీయ నాయకుడు కావచ్చు కానీ కారు బయట ఉన్నప్పుడు ఆ కారు అద్దాలు మాత్రమే ఊరికి అట్లా పగలాయంటే దానికి ఏం కారణాలు ఉండొచ్చు ఏ కారు ఏదో ఇంకోటి చేయలే ఏది చేయలే ప్లస్ ఆయన శత్రువులు ఎవరు ఉంటారు అచ్చెన్నాయుడికి ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన జయసి దివాకరెడ్డి గారికి ఎవరైనా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఒక ఏళ్ళ డికేట్స్ టుగెదర్ ఏదో ఉన్నారు మా ఫ్యామిలీస్ ఉన్నాయి పాప ఈయనకి ఎవరు ఉంటారు ఈయననే ఈయన మీద ఏదో ఇది జరిగిపోయింది అని డీజీపీకి రాసిన లెటర్లు అది కూడా పెట్టారు ఆయన అంటే ఇంకా పాపం వాళ్ళు ఏ గోడ దూకి ఏ మితి మించుదో కాల వాళ్ళ నాయకత్వం ఇదంతా ఎక్కడికి పోయినట్టు పెద్ద నాయకులందరూ పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటారేమో అనుకుంటున్నా నేను ఈ వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు ఇంకా ఉన్నారు ఈ మధ్య ఎంపీ మేము డిస్క్వాలిఫికేషన్ రఘురామకృష్ణరాజు ఇట్లాంటి వాళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు కదా పాపం రఘురామ ఈయనెవరు పట్టాభిరామ ఏం సరిపోతాడు వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ చేతలు కానీ ఇవి ప్లస్ వాళ్ళ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలేదు ముఠా కట్టడమో గ్రూప్ కట్టడమో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళైతే మరి ఇల్లు లోపల ఎక్కడో తలుపులు వేసుకోవాలి పట్టాభిరామ్ మీదే ఈ ప్రభుత్వ హయాంలో దాడి జరిగింది అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అట్లన్నా ఇది కావాలి లేదా మమ్మల్ని మా ఇది ఏమంటారు ఇది పట్టాభిరామ్ మీద కూడా దాడి చేస్తే మా మీద జరగలేదంటే మేము అంత పనికిమాలను అన్నామని వాళ్ళు బాధన్న పడాలి అంత పనికిరాని నాయకులకు పట్టాభిరామ్ మీదే దాడి జరిగింది ఆ మాత్రం అదే ఆలోచన రావాలి ఎందుకు జరుగుతుంది ఆయన మీద ఒకవేళ జరిగిందే అనుకుందాం ఎవరో పిల్లలు పోతా రాత్రిపూట ఆయన సెకండ్ షో సినిమా చూస్తా పోతే ఎవడో వేసారేమో తెలియదు ఆ వీధిలో అది ఒకటే ఉంది ఒకటో రెండో కార్లు ఉంటే వేసినారేమో తెలియదు లేదా ఆయన కౌరుతో అంతకుముందు గొడవ జరిగిందచ్చు లేదా నిజంగానే వేరే పొలిటికల్ పార్టీ ఏదైనా ఏం చేస్తుంది ఎనీథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ అది తేల్చాల్సింది దర్యాప్తులో పోలీసులు దాంట్లో ఒక ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు పనిచేసిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి అయితే కుదురుతుందేమో కావాలనుకుంటున్నాడు తనో తన కొడుకునో చేయాలనుకుంటున్న వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంచెం అదన్నా ఆలోచించాలి కదా ఏమి మధ్య పట్టాభిరామ్ గారు ఎక్కువ అగ్రెసివ్ మాట్లాడుతున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ అంతా వణికిపోయి నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా అతని తాట వలసండి పని పెట్టండి అంటే పోయి ఇది చేసింటారా అట్లని జనం అనుకుంటారా కొన్ని జనం నవ్వుకోరా సో ఆ మాత్రం కూడా మీకు రాలేదు ఆలోచన అంటే మీ పరిస్థితి మీద జాలి కలుగుతుంది ఏదైనా ఒక అన్నప్పుడు ఏదో పొగ వస్తుందంటే నిప్పు ఉంది అనుకోవచ్చు నిప్పు లేకుండా కూడా పొగ ఫాగ్ లాగా వస్తే రావచ్చు కానీ అట్లీస్ట్ నిప్పుందేమో అని అనుకోవచ్చు మామూలు మన దగ్గర సామెతలు ఉన్నాయి ఏదో ఎద్దీనిందంటే కరెక్ట్ అయ్యని అదిగో పులి అంటే ఇదే తోకని ఇవి రూమర్లు మామూలు జనాల్లో ఉండేటివి సంచలనాత్మకమైనవి ఇదైతే కానీ మా ఫ్యాక్టరీనే పెట్టి దానికోసం అక్కడ కొని ఎద్దన్నా ఉందంటే అది ఈనిందని కూడా నన్ను అనుకోండి అక్కడ ఎద్దు లేదు ఆవు లేదు పులి లేదు దాని తోక పులి లేని తోక ఎక్కడ వస్తుంది అది లేదు అయినా సరే ఒక ఇమాజినేషన్ ఒకటి క్రియేట్ చేసేయడం కొట్టడం నిజానికి ఆయనకు ఎన్సీఆర్బి లెక్క కూడా అక్కర్లా ఎన్సీబీ ఈయనే కానీ నేను పెద్ద తన రిపోర్టే ఉంటుంది తయారు చేసుకునే దాంట్లో రోజు దొరుకుతూనే ఉంటాయి ఏదో ఒకటి ఆ రోజు ఆ పని అయిపోతుంది ఆయన డీజీపీ తిప్పలు డీజీపీ వాళ్ళు రాసుకోరు ఎక్కువ ఒక వర్డ్ అటు ఇటు అయినా ప్రతిపక్ష నాయకుడికి అగౌరవం రాజకీయ కామెంట్స్ చేసినారని అంటారు కాబట్టి జాగ్రత్తగా రాసుకోవాలి రోడ్లు దగ్గర పెట్టుకుని ఆయన నీట్గా ఏ మాట అటు ఇటు కాకుండా రాయాలి సమాధానం రాస్తే ఇస్తే ఇవ్వలేదనుకో పడే బురద ఆయన మీద పడుతుంది ఆ వ్యవస్థ మీద పడుతుంది ఇది ఇది అత్యంత దారుణం ప్రమాదకరం నేను ఎప్పటిలాగే మళ్ళీ చెప్తున్నా ఆయనకు కాదు విజ్ఞప్తి చేసేది ఆయన పార్టీకి కాదు ప్రజలకు విఘ్నులకు మేధావులకు అయ్యా అది పార్టీ అనేది లేదు ఆ రోజు మాఫియా ముఠాగా రూల్ చేసింది ఈరోజు పవర్ అనే ఇది పోయేసరికి ఒక దిక్కు తెలియని నిస్పృహతో ఉన్న ఒక ముఠా
ఎట్లా ఉంటుందో అట్లా అది బిహేవ్ చేస్తుంది. ఇంకా ఆ ముఠా నాయకుడిలాగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన వయసుకు మించి ఏవో ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయినందువల్ల బహుశా అధికారం పోయేసేదో వచ్చిన ఇది కూడా జోడైనట్టుంది. దానికి సెనిలిటీ లాంటిది వచ్చినందువల్ల ఆయన చేస్తున్న వాటిని వ్యక్తిగా అయితే జాలిపడొచ్చాము, కానీ ఆయనకు ఒక హోదా ఉంది, ఒక పార్టీకి హెడ్ కాబట్టి ప్రజలు కూడా దాన్ని అలాగే చూసి ఇలాంటి కువ్వు విమర్శలు అనేటివి పెద్ద మాట. అది ఇలాంటి చిల్లర వ్యాఖ్యలను కానీ ఇలాంటి జోకులు లాంటి వీటిని సహించొద్దు, ఎక్కడికెక్కడ నిలదీయండి అని కూడా వాళ్ళకు సలహా ఇస్తున్నాం, ప్రజలకందరికీ సూచిస్తున్నాం. వీటిని గురించి ఎవ్వరు కొంత కూడా సీరియస్నెస్ ఇవ్వద్దు, ఇస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. చర్చించుకోవాల్సిన చాలా ఉన్నాయి, ప్రజల జీవితాలకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి, వాటి మీదనే మా ప్రభుత్వం దృష్టి పెడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడుతున్నారు. వాటి గురించి కూడా ఆలోచించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, వాటి గురించే చర్చించమని మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాటిలో లోపాలు ఏమనంటే ఎత్తి చూపమని కూడా విఘ్నులకు, మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.